అంతరిక్ష యాత్రికులు ఎప్పుడు అన్ని పరిస్థితులకు సిద్ధపడే ఉండాలి, ఉంటారు కూడా. అందులోనూ సునీత విలియమ్స్కు అంతరిక్ష ప్రయాణాలు కొత్తేమీ కాదు. అయినప్పటికీ స్పేస్లో ప్రతి చిన్న అంశం పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందుకే అంతరిక్ష ప్రయోగాల్లో అప్రమత్తత చాలా అవసరం. వందల కోట్లు ఖర్చు పెట్టి చేసే మిషన్లు విజయవంతం కాకపోతే ఆ ప్రభావం భవిష్యత్తు మిషన్లపై భారీగా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. సునీత విలియమ్స్కు అంతరిక్ష యాత్రలు కొత్తేమీ కాదు. ఇది ఆమెకు మూడో అంతరిక్ష యాత్ర. ఆమె 1998లో నాసాకి ఎంపికయ్యారు. 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు. 2012లో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఇప్పటివరకు ఆమె 50 గంటల 40 నిమిషాల స్పేస్ వాక్ చేయగా మొత్తం 322 రోజుల పాటు అంతరిక్షంలోనే గడిపిన అనుభవం ఆమె సొంతం. అయితే మూడోసారి అంతరిక్షానికి చేరుకున్న సునీత విలియమ్స్ స్టార్ లైనర్ నుంచి ISSలోకి వెళ్లిన వెంటనే అక్కడే ఉన్న 7 వ్యోమగాములతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అయితే అప్పటికి ఇన్ని సమస్యల నడుమ ఆమె కాలం వెళ్లదేయాల్సి వస్తుందని అనుకుని ఉండకపోవచ్చు. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ గడపాల్సి వస్తుంది. ఎంత అనుభవం ఉన్నప్పటికీ అంతరిక్షంలో అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులుండడం కాస్త కష్టంగానే ఉంటుంది. తినే ఫుడ్ దగ్గర నుంచి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరాల వరకు ప్రతి అంశంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి నేపథ్యంలో మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులున్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు అక్కడ ఏం చేస్తున్నారు అనే సందేహం ఉండొచ్చు. అయితే నాసా నుంచి తదుపరి సూచనల కోసం వీళ్లంతా ఎదురు చూడడం తప్ప మరో దారి అయితే లేదు. ఈలోపు సునీత విల్మోర్లు ISS సిబ్బందితో కలిసి సాధారణ పనులు, శాస్త్రీయ ప్రయోగాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. అయితే వీళ్లు సురక్షితంగానే ఉన్నట్టు ఎప్పటికప్పుడు సమాచారం కూడా ఇస్తున్నారు. ISSలో ఆహారం, వనరులు, కమ్యూనికేషన్ మార్గాలకు ఇబ్బందులేమీ లేవనే సమాచారం కూడా పంపుతున్నారు. స్పేస్ స్టేషన్లో ఎక్కువ రోజులుండేందుకు అనువుగా పరిస్థితులున్నాయని, భూమి నుంచి తరచుగా నిర్వహించే మిషన్స్ ద్వారా క్రమం తప్పకుండా వనరులు తిరిగి సరఫరా అవుతాయనే హామీతో ప్రస్తుతానికి అంతా సురక్షితంగానే ఉన్నట్టు చెబుతున్నారు బుచ్ విల్మోర్. We practice a safe haven event where we would use this as a lifeboat if something, say a conjunction or something, was about to intercede with the space station, some space debris, then we would all go scurry to our spacecraft and hunker down, and hopefully everything passed. But then we went through that process today, closing the hatches, everything, and it was quite a successful event as well. ఇక సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో సహా ఎక్స్పెడిషన్లో 71 సిబ్బంది ISS దగ్గర ఏర్పడిన సమస్యలకు సంబంధించిన వివిధ పనుల్లో వేగంగా పనులు చేస్తున్నారు. US కార్గో క్రాఫ్ట్ను ప్యాకింగ్ చేయడం, స్టేషన్ని శుభ్రపరచడం, భవిష్యత్తు పైలటింగ్ పద్ధతుల్ని అధ్యయనం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. నాసా ఫ్లైట్ ఇంజనీర్ మాథ్యూ డొమినిక్ ఇతర సిబ్బందిపై మైక్రోగ్రావిటీ ప్రభావాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే చెత్తను లోడ్ చేయడం, కంటి పరీక్షలు నిర్వహించడంపై పనిచేస్తున్నట్టు సమాచారం. అలాగే సునీత విల్మోర్లు కలిసి ప్లాంట్ హ్యాబిటాట్ గ్రోత్ ఛాంబర్లో కెమెరాలు, సెన్సార్లను భర్తీ చేస్తూ అంతరిక్ష వృక్షశాస్త్ర ప్రయోగాలపై కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తిరుగు ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి ముందు స్టార్ లైనర్ ప్రపల్షన్ సిస్టమ్ పనితీరుని నాసా పరిశీలిస్తుండగా అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు వారికి సహకరిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. నిజానికి వ్యోమగాములు మొదట జూన్13న తిరిగి రావాలని నిర్ణయించారు. కానీ వాళ్లు భూమికి తిరిగి రావడం ఇప్పుడు 2 ఆలస్యమైంది. గ్రౌండ్ టెస్టులు, సేఫ్టీ అసెస్మెంట్లు పూర్తయ్యే వరకు వాళ్లు అక్కడ ఉండాల్సిందే. దీన్ని బట్టి వాళ్లు జూలై 6 తర్వాత తిరిగి రావచ్చని ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. అయితే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతరిక్షంలో చిక్కుకుపోయారనే వాదనల్ని నాసా ఖండించింది. ఇన్ని సమస్యలున్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో స్టార్ లైనర్ అండాక్ చేయగలదని, ఎగరగలదని పేర్కొంది. అయితే హార్మోనీ మాడ్యూల్ పరిమిత ఇంధన సామర్థ్యం కారణంగా స్టార్ లైనర్ అంతరిక్ష నౌక అంతరిక్ష కేంద్రానికి 45 రోజులు మాత్రమే డాక్ చేసి ఉంటుంది. అంతకుమించి ఇప్పుడు దాన్ని 90 రోజులు పొడిగిస్తే పరిస్థితి ఏంటా అనే దానిపై నాసా మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో వ్యోమగాముల్ని తిరిగి భూమికి తీసుకురావడానికి ఎలన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ తయారు చేసిన క్రూ డ్రాగన్, లేదంటే రష్యన్ సోయిజ్ వంటి ప్రత్యామ్నాయ రవాణా మార్గాల్ని ఉపయోగించవచ్చనే నివేదికలు వస్తున్నాయి.
అయితే అంతరిక్ష స్పేస్ కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ విల్మోర్లను భూమి మీదకు తీసుకురావడానికి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సహకారం అందిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మార్చిలో 4 వ్యోమగాముల్ని ఐఎస్ఎస్ కు తీసుకెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ అంతరిక్షంలో రెడీగా ఉంది. ఈ క్రమంలో స్టార్ లైనర్ మరమ్మతులు గనక సమయానికి పూర్తి కాకపోతే మస్క్ స్క్రూ డ్రాగన్లోనే 2 వ్యోమగాములు భూమి మీదకు తిరుగు ప్రయాణమవుతారని అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అయితే నాసా బోయింగ్ అధికారులు మాత్రం ఇప్పటికైతే స్పేస్ ఎక్స్ సాయం అవసరం లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు సివిల్ ఏవియేషన్ ఫీల్డ్లో ఎంతో పేరున్న బోయింగ్ కంపెనీ వరుస ప్రమాదాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. 2018-2019 బోయింగ్ 737 MAX విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. దాంతో పలు దేశాల్లో బోయింగ్ విమానాలని రద్దు చేశారు. లోపాల్ని సరిచేయడంతో 20 నెలల తర్వాత నిషేధాన్ని ఎత్తివేశారు. అయితే బోయింగ్కు చెందిన మిగతా విమానాల్లో కూడా తరచుగా ఏదో సమస్య తలెత్తుతుండడంతో ఆ కంపెనీ పేరు చెబితేనే ప్రయాణికులు భయపడుతున్న పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతరిక్షంలో సైతం బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరోసారి బోయింగ్పై చర్చ సాగుతోంది. ఇప్పుడు అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు భూమిపైకి తిరిగి రావడానికి బోయింగ్లో వస్తారా లేదంటే మస్క్ క్రూ డ్రాగన్లో వస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఒకవేళ స్పేస్ ఎక్స్లో వస్తే బోయింగ్పై మస్క్ విజయం సాధించినట్టే అంటున్నారు విశ్లేషకులు. అయితే వ్యోమగాముల్ని అంతరిక్షానికి తీసుకెళ్లిన స్టార్ లైనర్ ప్రోగ్రాం ఇప్పటికే $4.5 బిలియన్ ఖర్చు చేసింది. దీనికోసం నాసా ప్రతిపాదించిన 1.5 బిలియన్ల బడ్జెట్కు మించిపోయింది. దీనికి తోడు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. ప్రస్తుతం మిషన్లో కనిపించిన సమస్యలతో బోయింగ్ సంస్థ మరింత ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే దాని ఉత్పత్తి శ్రేణుల్లో నాణ్యత భద్రతా సమస్యలతో కొనసాగుతున్న ఆందోళనలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం కిందకొచ్చే స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ 2020 తన మొదటి టెస్ట్ ఫ్లైట్ని విజయవంతంగా పూర్తి చేసింది. అప్పట్నుంచి పలు మిషన్స్లో సామర్థ్యాన్ని నిరూపించుకోంది. అయితే ప్రస్తుతానికి నాసా బోయింగ్పైనే ధీమాగా ఉంది. ఇక వ్యోమగాముల్ని ఎలా భూమికి తీసుకొస్తారనే అంశంలోనే స్పష్టత మిస్ అవుతోంది. మొత్తానికి ఈ సంఘటన అంతరిక్షంలో ఏర్పడ్డ అనూహ్యమైన పరిస్థితులకు సంబంధించి ముఖ్యమైన డేటాను అందిస్తోంది. ప్రధానంగా రష్యా శాటిలైట్ శిథిలాల సందర్భంలో ఇది అంతరిక్ష కాలుష్య నిర్వహణపై ఆందోళన పెంచుతోంది. అలాగే అంతరిక్ష మిషన్ల భద్రతని నిర్ధారించడంలో కొనసాగుతున్న సవాల్ని హైలైట్ చేస్తుంది. ఇక ఈ మిషన్ అందించిన ఫలితాల వల్ల నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో బోయింగ్ పాత్ర, భవిష్యత్తు మానవ అంతరిక్ష ప్రయాణాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది అనడంలో సందేహం లేదు. For more videos like this, subscribe BigTV channel.